మరో ఆరు నెలల్లో నిమ్స్ ఆసుపత్రిని అన్ని హంగులతో అధునాతనంగా మారుస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. పేదలకు చౌకగా వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పంజాగుటలోని నిమ్స్ ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల దాతల విరాళంతో నిర్మించిన ఆర్ఐసీయూ బ్లాక్ను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే అనేక మంది దాతలు స్వచ్ఛంద సంస్థల విరాళాలతో 18 కోట్ల రూపాయలు వెచ్చించి ఆసుపత్రి భవనాలకు మరమ్మతులు చేపట్టామని మంత్రి వెల్లడించారు. ఎన్నడో కట్టినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా కొంత ఖరాబ్ అవుతున్న సందర్భంలో అనేక మంది స్వచ్ఛంద సంస్థలు నడిపే వాళ్ళు, సేవ చేసేటువంటి దృక్పథం కలిగిన వాళ్ళు ఈ నిమ్స్ హాస్పిటల్లో 18 కోట్ల రూపాయలతో అనేక రకాల కార్యక్రమాలని పనులను చేపట్టడం జరిగింది. దేవిరెడ్డి శారద గారు, వారి హస్బెండ్ సుధాకర్ రెడ్డి గారు 1 కోటి 50 లక్షల రూపాయలతోటి ఆర్ఐసీయు ఈ బ్లాక్ను రెనోవేట్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనిషికి అంతిమంగా గుర్తింపు, గౌరవం, తృప్తి ఇంపార్టెంట్ కాబట్టి మరింతమంది ముందుకొచ్చి మరింత ఉన్నతమైన సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.